ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త, ఘోర బస్సు ప్రమాదం, 14 మంది మృతి, మరికొంతమంది పరిస్థితి అయితే విషమం. ఇక వివరాలన్నీ ఇప్పుడు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే, నేపాల్లోని బస్సు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో 14 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు 14 మృతదేహాలను బయటికి తీశారు. ఈ ప్రమాదంలో 16 మంది గాయపడగా మరికొందరు గల్లంతయ్యారు. యూపీకి చెందిన బస్సు పోరాక నుంచి కార్మాండగా వెళ్తుండగా తనుహునా జిల్లాలో మార్చాంగి నదిలో పడింది. వర్షాలు కురవడంతో సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ బస్సులో దాదాపు భారతీయులే 40 మంది ప్రయాణిస్తున్నారని, మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నారని, భారతీయులు 40 మంది ప్రయాణికులు ఉన్నారని, అందులో ఎంతమంది మృతి చెందారో, భారతీయులు ఎవరో అని కూడా ఇంకా వివరాలు పూర్తిగా తెలియరాలేదు. నేపాల్కు సంబంధించి ఎంతమంది ఆ బస్సులో ప్రయాణిస్తున్నారని నేపాల్ ముఖ్యమంత్రి అయితే సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పటికే దాదాపు మనకు 2 బస్సులు అయితే మనకు లోయలో పడి చాలామంది మృతి చెందారు. ఇప్పుడు ఈ బస్సు ఘటనలో కూడా చాలామంది మృత్యువాత పడ్డారు అని మనకు ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ వెల్కమ్.